కుమార్, వెల్కమ్ టు ఎలో టీవీ. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటమే కేసీఆర్కు పెద్ద దెబ్బ. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి ఈటల రాజేందర్ను దెబ్బ కొట్టాలని ప్రలోభాలు, ఒత్తిళ్లు, బదిలీలు, పంపిణీలు, పదవులు, పథకాలు ఎన్ని ప్రకటించినా చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. అంటే కేసీఆర్ మాటలను జనాలు నమ్మడం మానేయటమే కాకుండా తమలోని వ్యతిరేకతను ఈటలను గెలిపించడం ద్వారా స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. ఇంకా ఓటమి బాధ నుండే బయటపడలేక నానా అవస్థలు పడుతుంటే ఉద్యోగాల భర్తీకి ఉద్యమం పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే పెద్ద ఉద్యమం మొదలవబోతోంది. 20 విద్యార్థి సంఘాలు ఉద్యోగాల భర్తీకి పెద్ద ఉద్యమం చేయాలని చేతులు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యాయి. ఉద్యమాలకు తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయమే కేంద్రమని అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా ఊపు తెచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయమే. కేసీఆర్ నిరాహార దీక్షను విరమించి మళ్ళీ వెంటనే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ముందు దీక్షను విరమించి తర్వాత వెంటనే మొదలు పెట్టడంలో ఉస్మానియా విద్యార్థుల స్పందనే ప్రధాన కారణం. అందుకనే రాజకీయ నేతలకు ఓయు అంటేనే హడలని చెప్పాలి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన 7 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా ఉస్మానియా క్యాంపస్లోకి వెళ్లలేదు. ప్రభుత్వానికి ఒక విధంగా టెర్రర్గా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొందరలోనే ఉద్యమం మొదలవబోతోంది. నిరుద్యోగ సైరన్కు విద్యార్థి సంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఉద్యోగుల భర్తీపై కేసీఆర్ నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని విద్యార్థి సంఘాల సమావేశం తాజాగా నిర్ణయించాయి. అప్పట్లో తెలంగాణ కోసం యావత్ విద్యార్థి లోకం ఎలా స్పందించిందో ఇప్పుడు కేసీఆర్ను గద్ద దింపడం కోసం ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. అసలు తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నినాదాలపై. నీళ్లు, ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు, నియామకాలు మాత్రం గాలికి పోయాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని విద్యార్థి సంఘాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయాయి. అందుకనే కేసీఆర్ను గద్దె దింపడమే ఏకైక టార్గెట్గా ఉద్యమం మొదలవబోతోంది. జరుగుతున్నది చూస్తుంటే కేసీఆర్కు బ్యాటం స్టార్ట్ అయిందా అనే అనుమానం మొదలవుతోంది.